గొల్లల మామిడాడలో ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆహార్నిసలు కృషి చేస్తున్న పారిశుధ్య కార్మికులందరికీ కనీస రక్షణ కోసం లయన్స్ క్లబ్ గొల్లల మామిడాడ శ్రీ సూర్యవారి ద్వారా హ్యాండ్ గ్లౌజులు, మాస్కులు మరియు శానిటైజర్స్ గ్రామ పంచాయతీ కార్యదర్శి అచ్చిరాజ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ లయన్స్ సభ్యులు మండ రాజారెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవ వెలకట్టలేనిదని, ఈ సమయంలో వారికి ఏం చేసినా అది లెక్కలోనికి రాదని, పారిశుధ్య కార్మికుల సేవలకు పాదాభివందనం చేయడం తప్ప మరో మాట లేదన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు మోహన్ రెడ్డి, డిఆర్కే రెడ్డి, కేతా శ్రీనివాసరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కన్వీనర్ ద్వారంపూడి సూర్యనారాయణ రెడ్డి మరియు శానిటరీ మేస్త్రి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజున మా గొల్లలమడు గ్రామంలో కరోనా మహమ్మారి చేతిలో చిక్కుకునుంది. ఇటువంటి కష్టమైన సమయంలో, క్లిష్ట సమయంలో శానిటేషన్ చాలా ముఖ్యం. అటువంటి శానిటేషన్ కార్యక్రమంలో మా శానిటేషన్ ఉద్యోగులందరూ కూడా, మా పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా టైం కాకుండా అవసరమైనప్పుడు ఎక్కడికైనా ఎక్కడైనా సరే రిస్క్ కూడా బేర్ చేసి ఆ ప్రదేశాలకు వెళ్ళి శానిటేషన్ నెంబర్ వన్ స్థానంలో ఉంచి కరోనా వ్యాప్తిని అరికట్టడానికి అగ్రభాగంలో ఉన్నారు. వాళ్ళకి చంద్రుడికో నూలిపోగులాగా ఏదో కొంత సహాయం చేయాలని చెప్పి మా లయన్స్ క్లబ్ తరఫున ఈరోజున వాళ్ళకి రీయూజబుల్ గ్లౌస్, అలాగే మాస్కులు, శానిటైజర్స్ కూడా మా సెక్రటరీ గారు అచ్చిరాజు గారి చేతుల మీదకి ఇవ్వడం జరిగింది. వీళ్ళు చేసిన దానికి మేము చేసింది చాలా తక్కువ, అయినా ఒక సామాజిక బాధ్యతగా మా లయన్స్ క్లబ్ తరఫున ఈ కార్యక్రమం చేస్తున్నాం. మా లయన్స్ క్లబ్ చేసే ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మా గ్రామస్తులందరూ కూడా స్పందించి సహాయం అందిస్తున్నారు. వాళ్ళందరికీ హృదయంతో తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా పారిశుద్ధ్య కార్మికులకి మా గ్రామం తరఫున పాదాభివందనాలు తయారు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.